Arunuraina, Veya Padar Velaina Sare, Chandra Babanaidgar Mukemantri Kakunda Apado, Yevakar Tarangura Kado, Yendukarante, Chandra Naventa, Irojuma, Ada Parchulanda Guda Wunaru, Ada Parchula Wakasari Nirne Chukunte, Yenta di Kastamaina Sare, Sadin Chikunet at 20 Shakti, Mastrija Tilkandaki Guda Wundanide, Marokasari me underki Guda Telijasaran, Andike, Sri Landra Guda. Mile Landra Guda, Mana Chandra Nan Mali Gelpenchadaniki, Mirandra Guda, Dairianga Mundukarande, Rabo Tunatwanti, Yenikalo, Mirandra Guda, Kastabadi Paniche and De, Chandra Babanaidgar, Mali Mukimantri Chesere, Manaki Babishatunatwanti, Matami, Revero Guda, Marchipodu, Aina Yera Kanga, Rundusar, Pasbu Kunkama Chesaro, Mali Wachinitravata, Samatrani Kokasari, Pasbu Kunkama Cheyabotana and Guda make Telijasaran, Pension Vishon Loguda, Runduvela Pile Chesar. 65 సంవత్సరాలకు ఇస్తున్నాం రేపు రాబోయే కాలంలో మగవాళ్ళకి 60 సంవత్సరాలకి ఆడపడుచులకి 55 సంవత్సరాలకే పెన్షన్లు ఇవ్వబోతున్నామన్నది ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియజేస్తున్నాం ప్రజలు మీరు నిర్ణయించుకోవాల్సినటువంటిది పని చేసినటువంటి నాయకుడు గొప్ప ఏదో రేపు వస్తే చేస్తామన్నటువంటి నాయకుడు గొప్ప అన్నది మీరందరూ కూడా నిర్ణయించుకొని 5 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ పడినటువంటి కష్టానికి కృతజ్ఞతగా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి తెలుగుదేశం పార్టీకి కంచు కోటగా ఉన్నటువంటి పలాస నియోజకవర్గం నుంచి సర్దార్ గౌతలచ్చన్న గారి కుటుంబంలో మనవరాలిగా వస్తున్నటువంటి శిరీషమ్మ గారికి మీరందరూ కూడా ఆశీర్వదించమని కోరుతున్నాను అదే రకంగా ఈ ఉద్దానానికి ముద్దబిడ్డగా ఉన్నటువంటి స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు మొట్టమొదటిగా ఆయన పార్లమెంట్ సభ్యుడిగా అయి కేంద్ర మంత్రి అయిన తర్వాత ఉద్దాన ప్రాంతానికి త్రాగునీరు అందించారు ఆయన వారసత్వంలో రాజకీయాల్లోకి వచ్చాను 2014లో నాకు రాజకీయాలు తెలియదు కానీ మొట్టమొదటి అడుగులు వేసినప్పుడు మీరందరూ కూడా నాకు తోడుగా నిలిచారు రామ్మోహన్ నాయుడికి అనుభవం లేకపోయినా పర్వాలేదు ఎర్రన్నాయుడు గారు వారసుడిగా మేము ఢిల్లీకి పంపిస్తామని అంటే 5 సంవత్సరాలు కష్టపడి పనిచేశారు శ్రీకాకుళం జిల్లాకి ఢిల్లీలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొని వచ్చారు 545 పార్లమెంటు సభ్యుల్లో మోదీకి నిలదీసినటువంటి పార్లమెంటు సభ్యుడు ఎవరనంటే మొట్టమొదటిగా చెప్పే పేరు ఈ శ్రీకాకుళం దాన్ని కూడా మీకందరికీ తెలియజేస్తున్నారు కాబట్టి నేను కూడా ఎంపీగా మళ్ళీ పోటీ చేస్తున్నాను మీరందరూ కూడా ఆశీర్వదించండి శ్రీకాకుళం జిల్లా నా చేతుల్లో పెట్టుకొని చూసుకుంటా ఈ జిల్లా భవిష్యత్తుని కాపాడతా ప్రతి ఒక్క యువకుడికి కూడా అన్ని రకాలుగా అండగా ఉండి ఈ రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లాకి ఒక దీపంలాగా ముందుకు నడుస్తానని మరొక్కసారి మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను మీరందరూ కూడా సహకరించాలి రేపు చరిత్రాత్మకమైనటువంటి ఎన్నికలు తెలుగుదేశం పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఏదో మేం పదవుల్లో ఉండడానికి కాదు మన పిల్లల తాలూకు భవిష్యత్తు కోసం ఉండాలి అమరావతి రాజధాని మనం కట్టుకోవాలి పోలవరం మనం నిర్మించుకోవాలి వెనుకబడినటువంటి నిధులు మనం సాధించుకోవాలి రైల్వే జోన్ సాధించుకోవాలి ప్రత్యేక హోదా మనం సాధించుకోవాలి ఇవన్నీ సాధించాలనంటే ప్రధానమంత్రి నిలదీసినటువంటి దమ్ము సత్తా కలిగినటువంటి నాయకుడు కావాలి అది నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్ద పాదయాత్ర చేశారు ఒక్కసారైనా నరేంద్ర మోదీ గారికి నిలదీశారా అనేది మీ అందరికీ కూడా అడుగుతున్నాను ఎక్కడా పల్లెత్తి మాటలు లేదు ఎప్పుడు తిట్టినా ఎప్పుడు ఏం చేసినా సరే చంద్రబాబు నాయుడు గారి మీదే ఎందుకంటే ఆయనకి కావాల్సినటువంటిది ముఖ్యమంత్రి కుర్చీ తప్ప మరొకటి లేదు ఆయన పదవి వ్యామోహంతో ముఖ్యమంత్రి గారి కుర్చీ మీద కావాలని ఈరోజు డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు ఎన్ని మైండ్ గేమ్స్ ఆడుతున్నారనంటే ఒకరి మీద కండువా వేసి అదే ఫోటో 10 సార్లు పేపర్లో వేసి ఇదిగో రోజు కలుస్తున్నారని చెప్పి ఏదో ఒక రకంగా మనల్ని మబ్బి పెట్టాలని చూస్తున్నారు కానీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు మీరందరూ కూడా నడుం బిగించండి సంకల్పం దీక్షతో పనిచేయండి రేపు తెలుగుదేశం పార్టీకి మీ బూతుల్లో అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించి మన సత్తా మన గ్రామాల్లో ఏంటో చాటి చెప్పే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మత్స్యకారుల గురించి కూడా ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది 50 సంవత్సరాలకే మత్స్యకారులకి పెన్షన్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వేట నిషేధ భృతి కూడా మనమే పెంచాం వాళ్ళకి డీజిల్కి కానీ వాళ్ళకు ఉన్నటువంటి బోట్లకు కానీ వలలకు కానీ సబ్సిడీలు కూడా అత్యధికంగా ఇచ్చాం తుఫాను వచ్చినప్పుడు కూడా ఆదుకొని ఏ ప్రభుత్వం ఇవ్వనటువంటి సహకారం మన ప్రభుత్వం ద్వారా మన నాయకుడి ద్వారా వాళ్ళందరికీ కూడా అందించాం అదే రకంగా మీరందరూ కూడా గమనించి తెలుగుదేశం పార్టీ ఉంటేనే మనందరికీ కూడా భవిష్యత్తు ఉంటుంది అన్నటువంటి మాట మర్చిపోకుండా ప్రజలందరూ కూడా సహకరించాలి మందసా మండలం మీద మాకు నమ్మకం ఉంది ఎందుకనంటే ఇది గౌతమ్ లచ్చన్న గారి తాలూకు మండలం ఇది ఆయన పోరాటం చేస్తూ కాలినడుగుతో నడిచినటువంటి మండలం ఇది అదే ఉద్యమ స్ఫూర్తితో పనిచేయండి
క్యారెక్టర్ తో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావాలి, క్రిమినల్ మైండ్ తో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మన కొట్టన్నది మీరందరూ కూడా చాటి చెప్పండి. కడపలో జరిగినటువంటి రాజకీయాలు చేశారు, ఈ రోజు హత్యా రాజకీయాలు ఏ రకంగా ప్రోత్సహిస్తున్నారో చూశారు. కుటుంబంలోనే ఒక తగాదా వచ్చినప్పుడు, కుటుంబంలోనే ఒక సన్నివేశం జరిగినప్పుడు ఏ రకంగా పరిష్కరించుతామన్నది 10 మంది కూర్చొని చేస్తాం. కానీ ఈ రోజు వీధికి తీసుకొని వచ్చి రాజకీయాలు చేస్తూ దాని నుంచి కూడా ఓట్లు ఏ రకంగా సంపాదించుకోవాలని ఒక క్రిమినల్ మైండ్ తో ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు గారు అనేది కూడా మీరందరూ తెలుసుకేసుకోండి. ఈ శ్రీకాకుళం జిల్లా ప్రశాంతమైనటువంటి జిల్లా, దయచేసి రౌడీయిజాన్ని కానీ గూండాయిజాన్ని కానీ క్రిమినలిజాన్ని కానీ ఇక్కడ ప్రోత్సహించకుండా ఉండాలనంటే మీకు రక్షణ కోసం ఈ పసుపు రంగు ఎప్పుడు కూడా ఉండాలనేది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. పసుపు మన గుమ్మానికి రాస్తాం, ఆడపడుచులు పసుపు నుదుటికి రాసుకుంటారు, పసుపు మన పెళ్లి కార్డులకి రాస్తాం. ఎందుకు? రక్షణ కోసం. ఎటువంటి దుష్ట శక్తులు కానీ ఎటువంటి క్రిములు కానీ ఏది రాకుండా ఈ పసుపు రంగు మీకు కాపాడుతుందని. అదే రకంగా మందసాకి నుంచి కానీ ఈ రాష్ట్రానికి కానీ క్రిమినల్స్ నుంచి కాపాడాలంటే ఈ పసుపు రంగు మనకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రానికి పసుపు రంగుతో మీరందరూ కూడా తీర్చిదిద్దండి. మరొకసారి మా ప్రజలకందరికీ కూడా కోరుకుంటూ ఎంతో పెద్ద ఎత్తున ఎండని కూడా మానుకొని మీరందరూ కూడా ఆడపడుచులు కూడా ఎంత పెద్దన వచ్చారనంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందన్న నమ్మకం నాకు కలుగుతుంది. మెజారిటీ కోసం మనం అందరం కూడా కృషి చేద్దాం. మంచి మెజారిటీతో మనం పనిచేసి 2 సైకిళ్లు మీ అందరింటికి 11వ తేదీన పంపిస్తున్నాం. ఒక సైకిల్ మీద శిరీషమ్మ గారికి అమరావతికి పంపించండి, మరొక సైకిల్ మీద నాకు ఢిల్లీకి పంపించండి. మేము మీకోసం 5 సంవత్సరాలు పనిచేస్తా, 5 సంవత్సరాలు కృషి చేస్తా. ఎక్కడ ఏ ఆపద వచ్చినా, ఎక్కడ ఏ కార్యక్రమం చేయాలన్నా సరే అన్న లోకేష్ అన్నగారు సొంత తమ్ముళ్ళగా నాకు చూసుకుంటున్నారు, సొంత కుటుంబ వ్యక్తిలాగా నాకు చూసుకుంటున్నారు. ఆ పరిచయంతో ఖచ్చితంగా రేపు మందస మండలానికి కానీ పలాస నియోజకవర్గానికి కానీ ఈ శ్రీకాకుళం జిల్లాకి కానీ అన్నగారి తాలూకు సపోర్ట్ తీసుకొని ఈ మండలాన్ని జిల్లాని ముందుకు నడిపిస్తానని మరొకసారి మీ అందరికీ కూడా కోరుకుంటూ, మరి ఇప్పుడు మన అందరి నాయకుడు నారా లోకేష్ గారు మరి ఏ రకంగా మన కోసం ఆ రోజు ఆ సమయంలో కృషి చేశారో మీ అందరికీ కూడా తెలుసు. నేను కూడా చెప్పేవాడిని, గ్రామాలు తిరగడం కష్టం, ఒక ఆఫీస్ పెట్టుకొని పెట్టండి అని అంటే నేను ఇక్కడే కూర్చుంటే పనులు కావు, గ్రామాలు కూడా తిరగాలని మందస మండలం మొత్తం కూడా తిరిగి ఈరోజు మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మంగళగిరి నుంచి పోటీ చేసిన మందసాని మాత్రం మర్చిపోలేనటువంటి వ్యక్తి మన నారా లోకేష్ గారని తెలియజేస్తున్నాను. అందుకే మంగళగిరి నుంచి నేరుగా మందస వచ్చారు, మిమ్మల్ని కలవడానికి వచ్చారు, మీ ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవడమే కాదు, అక్కడ మంగళగిరిలో కూడా నారా లోకేష్ గారు అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలవాలని మీరందరూ కూడా మీ తాలూకు ఆశీర్వాదం ఇక్కడ నుంచి ఇవ్వాలని మరొకసారి మీ అందరికీ కూడా కోరుకుంటూ లోకేష్ అన్న గారికి మనల్ని అందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.